రెండు రోజులు చేసిన వెళ్ళడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు, ఓట్లు ఏమి వచ్చినాయి అంత పెద్ద సెలబ్రిటీకే? ఓటు వేరు, జనంలోకి వెళ్ళడం వేరు. లెక్కనైతే ఆయన ఎవరో ఇప్పుడు వైఎస్ అధికారి వెళ్తున్నాడు, ఆయన ఎవరు ఇంకొక ఆయన ఎవరు రామచంద్ర యాదవ్ అని ఒక ఆయన వెళ్తున్నాడు. వెళ్ళటం వేరు, వాళ్ళతో పోల్చుకుంటే ఈవిడ బెటరే. కాకపోతే పార్టీ తరపున తప్పించి సామాన్య ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది? అనూహ్య విడుదల ఒక రకంగా చంద్రబాబు గారు ఇది. రేపు ఇక మనకు తిరగలేదు, బాబు గారు లోపల ఉంటే వైసీపీ Y0 175 ఈజీగా రీచ్ అయిపోతారు అని అనుకుంటున్న టైంలో ఇది ఒక ఊహించిన శాఖ. ఆ గెలుపు ఖచ్చితంగా బేజం పడే ప్రమాదం ఉందా? అసలు 175 అనేటువంటిది జస్ట్ అదొక మైండ్ గేమ్, టైప్ లో వాళ్ళ ఎకో సిస్టమ్. అంతకు మించి ఏం లేదు. వాళ్ళ టార్గెట్ అయితే ఈ 150 మీద ఎక్కువ రావాలి. దానికి బాబు కొత్త గిన్ని కొట్టేది ఏంటి? బాబు లోపల ఉన్నా గని పడుతుంది, బయట ఉన్నా గని పడుతుంది. ఎందుకు? పార్టీ శక్తిని బట్టి. బయట ఉన్నా ఇప్పుడు ఇంకా లోపల ఉన్నప్పుడు ఆ సింపతి కాన్సెప్ట్ అన్న నడుస్తుంది, బయటకు వచ్చేటప్పుడు లోపల ఉంటే బాబుని మర్చిపోతారు, తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయిపోద్ది కొన్ని రోజులు అని అనుకున్న టైంలో ఆయన బయటకు వస్తే అదే స్థాయిలో ఊపు, అదే స్థాయిలో ఆదరణ వస్తుంది కదా. ఎవరు అనుకుంటారు మర్చిపోతారని? రోజు చంద్రబాబు జైల్లో తెలుగుదేశం పార్టీ తలుచుకున్నప్పుడు, లేకపోతే రోజు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గుచ్చేరేంటి, ఎవడు అనుకోడు. ఇంకా ఓ రకంగా ఏంటంటే లోపల ఉన్నప్పుడు సెంటిమెంట్ అనేది టీడీపీకి 1 నుంచి 10 వరకు ఆయనే అనుకున్నప్పుడు, బాబే టీడీపీకి వెన్నుముక అనుకున్నప్పుడు ఆ వెన్నుముకను తీసుకుని